करोना नेपथ్యంలో జిల్లాలో లాక్ డౌన్ అమల్లో ఉన్నందువల్ల మదర్లాండ్ ఎవెల్ ఫౌండేషన్ ట్రస్ట్ తరపున గత నెల రోజుల నుంచి నిస్సహాయ స్థితిలో ఉన్న పేదలకు బాటసారులకు యాచకులకు తన వంతు సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రకాశం జిల్లా కోర్సిపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామానికి చెందిన పల్లపోతుల పూర్ణచంద్రరావు దాతృత్వం చాటారు. లాక్డౌన్ విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న వారికి ప్రతిరోజు దాదాపు 150 నుంచి 200 వరకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. మద్దిపాడు నుంచి ముప్పవరం వరకు జాతీయ రహదారిపై ఉన్న యాచకులు బాటసారులు దూర ప్రాంతాల వారికి కూడా భోజన ప్యాకెట్స్ ను అందించడం జరిగింది. లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న స్థానిక ప్రభుత్వ సిబ్బందికి నెల రోజులుగా ఉచిత సేవలు చేయటం పట్ల పలువురు ఉన్నతాధికారులు అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోర్సిపాడు ఎండీఓ వివి సాయి కుమారి, మదర్లాండ్ ఎవెల్ ఫౌండేషన్ చైర్మన్, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. శివార్లో ఉన్నటువంటి లేదా బొడ్డువాలి పల్లె శివార్లో ఉన్నటువంటి హైవే పక్కన మదర్ తెరిసిన మదర్లాండ్ ఎవెల్ ఫౌండేషన్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో దగ్గర ఎంతమంది ఉన్నారు 30 మెంబర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో రోడ్ల మీద లేదా హైవేలో తర్వాత లారీల్లో పోయేటువంటి బాటసారులకి భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత నెల నుంచి దీనికి వెళ్ళి ప్రత్యేకంగా మండపడ్డ తరఫున మనం మండలం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమం సేవాభావంతో చేసేటువంటి కార్యక్రమానికి దాతలు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ గ్రామ ప్రజలు, తర్వాత వీళ్ళు వాలంటరీగా స్వచ్ఛంద సేవకులుగా పనిచేసిన వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమానికి మాకు కూడా యూత్ సర్వీసెస్ తోడ్పడి ఈ గ్రామంలో శానిటేషన్ కానీ పరిశుభ్రంగా ఉంచడం కానీ వ్యక్తిగత పరిశుభ్రత కానీ అవేర్నెస్ అవగాహన కల్పించడం కానీ తర్వాత ప్రజలకి ప్రభుత్వం ద్వారా చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను ఆహ్వానించి